हेलो व्यूअर्स, आई एम रूपा. वेलकम टू माय चैनल. ईरोजु मीकु नेनु आकुलतो गणपति, मन गणपति ए रूपंलो आयना दर्शनमिस्ताडु मनकि, देंतो तयारु चेसिना आ रूपं अनेदि कनिपिस्तू उंटदि मनकि. इलांटि प्रतिम ए भगवंतुनिलोनु मनकु आकृति रादु, कानी गणेश महाराज मात्रं మనకు ఆకులో పువ్వులలో చెట్లలో ప్రతి వస్తువులోనూ ఆయన రూపం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ ఆకు ప్రతిమ ఎలా చేశానో ఒకసారి చూడండి. చూడండి, ఆకులో ఒక్కొక్కటి పేరుస్తూ ఇలా మనము రూపాన్ని ఇచ్చినట్లయితే వినాయకుడు తయారైపోయిండు మనకి. ఇలా రోజు మనము విగ్రహ ప్రతిమ ముందు ఆకులతో ప్రతిమను తయారు చేసుకొని పూజించుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్. ప్రకృతితో పచ్చని ఆకులతో ప్రతిమ ఎంత బాగున్నాడు ముద్దుగా చూడండి. అంతే, రూపు వచ్చేసింది. ఆకులతోనే గణేశునికి రూపు వచ్చేసింది. చూడండి, అయితే ఈ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా నేను మీతోని ఒక విషయాన్ని విన్నవించుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాలు అనేవి ప్రారంభమైపోయినాయి. అన్ని పండుగలలోకెల్లా అత్యంత సంతోషకరంగా గడిచిపోయే పండుగ వినాయకుని ఉత్సవాలే. ఎందుకంటే అందరూ ఐకమత్యంతో ఇంటింటికి వీధి వీధికి అందరూ ఒక చోట గుమిగూడి చేసుకునే పండుగ. అయితే ఈసారి కరోనా ఉండడం వల్ల మనము కొంత వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏర్పడింది. అందరూ కూడా సేఫ్టీగా ఇళ్లలోనే పండుగ జరుపుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. అయితే పండుగల సాంప్రదాయాలు మనకు ప్రకృతిని ఎలాంటి హాని కలిగించనటువంటి రీతిలో ఉంటే బాగుంటుంది. మన భారతీయ సంస్కృతి అనేది ప్రకృతి ఆరాధనకే దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. పండుగల వెనుక ఉన్నటువంటి లక్ష్యం కూడా ఇదే. ఏంటంటే మనం ప్రకృతిని పూజిస్తాం. ప్రకృతిలోని ప్రతి చెట్టుని, నీటిని, పుట్టని అన్నిటినీ పూజించడం అనేది మన యొక్క ఆరాధించడం, మన యొక్క సాంప్రదాయం, మన సంస్కృతి. ఇది ఇట్లాగే కొనసాగుతుంది. అయితే మనం ఉపయోగించేటటువంటి కొన్ని వస్తువులు, రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసేటటువంటి విగ్రహాల వల్ల మనకి పర్యావరణానికి ముప్పు అనేది వాటిల్లుతోంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన భక్తి వల్ల మళ్ళొక ఇంకా ఇంకొకరికి ముప్పు రావడం అనేది మంచిది కాదు కదా. కాబట్టి ప్రకృతిని పూజిద్దాం, ప్రకృతిలో జీవిద్దాం, ప్రకృతిని కాపాడదాం. ప్రకృతిని మనము ఎలాంటి మన వంతు బాధ్యతగా ఎలాంటి ఆపదలు రాకుండా చూసుకుందాం. ఇలా ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే మట్టి గణపతి కోసం ఇక్కనైనా ఈ సంవత్సరం నుండైనా మనము, ఈ సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఒక గట్టి సంకల్పం చేసుకుందాం. మట్టి గణపతి కోసం మనం ఇప్పుడు ఒక గట్టి సంకల్పం అనేది చేసుకుందాం. పర్యావరణాన్ని కాపాడదాం, పచ్చని గణపతిని, పర్యావరణ హిత గణపతిని, ప్రకృతి హితంగా ఉన్న గణపతిని పూజిద్దాం, ఆరాధిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది చూడండి, ఇది లాస్ట్ ఇయరు మా స్టూడెంట్స్తో నేను విగ్రహాలు తయారు చేయించాను, మట్టి గణపతులు తయారు చేయించాను. ఇలా కొన్ని విగ్రహాలు తయారు చేసి
స్టాఫ్ అందరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా మనము పర్యావరణం మన వంతు బాధ్యతగా ఒకరికి మనము చెప్పలేము, చెప్పినా వాళ్ళు చేసేలా చూడలేము. ఎవరికి వాళ్ళం అనుకుంటే మనము పర్యావరణాన్ని కాపాడొచ్చు. కాబట్టి అపరిశుభ్రమైనటువంటి పరిసరాలు కానీ, మనం చేసేటటువంటి అపరిశుభ్రం కానీ, పొల్యూషన్ కానీ, నీటి కాలుష్యం అనేది ఏర్పడుతుంది. అది మళ్ళీ తిరిగి మనకే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, మన తర్వాతి తరాలకి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా మనం ఒక గట్టి సంకల్పం చేసుకోవాలి. అందుకే జర సోచాయించుదాం, మనం ఇకనైనా జర సోచాయించుదాం, మన మట్టి గణపతికే ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం, ప్రకృతి హితమే పండుగల యొక్క పరమార్థం అని గుర్తిస్తాం. పండుగల వెనుకన్న లక్ష్యం కూడా అదేనని మళ్ళీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.